సో సార్ నా 2013 ఆ టైంలో వెన్ ఐ వాజ్ ఇన్ బెంగళూరు నేను వెళ్ళి బెంగళూరుకి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరిని కన్నడ వాడిని కొన్ని సినిమాస్ నాకు సజెస్ట్ అయ్యి చూడాలి అని అంటే ఎట్ దట్ టైమ్ మోస్ట్ ఆఫ్ ది మూవీస్ వర్ రీమేక్స్ సో ఈ వీటి బదులు దేర్ ఇస్ ఏ వన్ ఫిలిం కాల్డ్ లూసియా అని చెప్పేసి చూశారు నేను దాని గురించి ఇంకా స్టడీ చేయడం మొదలెట్ట ఫస్ట్ టైం చూసేసాక దాని తర్వాత తెలిసింది నాకు అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఒక క్రౌడ్ ఫండెడ్ ఫిలిం అని తర్వాత మీరు ఆన్లైన్లో చేసి యుఎస్లో నుంచి వచ్చాక ఆ టైంలో సార్ ఇప్పుడు అది చాలా నార్మల్ అయిపోయింది సార్ ఓటీటీ రిలీజ్ అని కానీ వెబ్ సిరీస్ కానీ ఇప్పుడు ఇంత స్టార్ట్ అయింది ఆ టైంలో మీరు ఆన్లైన్ని నమ్మిన ఆ గట్ ఫీలింగ్ ఏంటి సార్ ఐ థింక్ ల్యాక్ ఆఫ్ అదర్ ఆప్షన్స్ బికాస్ యూ డిడ్ంట్ హ్యావ్ అదర్ ఆప్షన్స్ వాట్ ఎవర్ యూ బికాస్ ఇంటర్నెట్ అండ్ ల్యాప్టాప్ ఇస్ విత్ యూ వాట్ ఎవర్ ఐ కుడ్ కంట్రోల్ ఐ డిసైడెడ్ టు డూ దాట్ and I won't be able to say so much in Telugu, so I'll use English. So, yeah, it is basically, it came down to when you work with what you have types. I think social media was in a better state then. Today it's become very ugly. people are just fighting with each other. And because it had just started, people were good to each other. They were talking in a more progressive way. So I would say today a Lucia can't be done because today it's the communication on digital platforms have really gone bad. So it was the right timing because the social media was fresh, everybody was nice to each other. So if you say something, the responses would be like, let's, you know, they were working on something. So it was luckily right time that I happened to pitch that project and it happened.